ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథం 49:29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. ఎంత బలవంతులమైనప్పటికీ, ఎంత గొప్పవారైనప్పటికీ జీవితంలో ఏదో ఒక సమయంలో సొమ్మసిల్లిపోయే పరిస్థితి వస్తుంది, బలహీనమైపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ప్రతి మానవ జీవితంలో ఖచ్చితంగా ఈ సమయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వారు ఎవరైనా కానివ్వండి, ఏ వయసు వారైనా కానివ్వండి, బలహీనపరచబడే పరిస్థితులు, సొమ్మసిల్లిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి ఆ బలహీనమైన సమయంలో, ఆ సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లో చాలా మంది కృంగిపోవడం వలన, చాలా మంది దేవునిని ఆశ్రయించినందువలన ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటారు. మనం ఎంతో మంది గురించి వింటూ ఉంటాం, చాలా గొప్పవాడండి, ధనవంతుడండి, మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారండి, కానీ సమస్యను తట్టుకోలేక తమ జీవితాలని చాలించుకున్నారు అనేటువంటి సంగతులు ఆయా సందర్భాలు మనం వింటూ ఉంటాం. అయితే వినండి, జీవితంలో ప్రతి ఒక్కరికి సహజంగా కలిగేది బలహీనతలు, సహజంగా కలిగేవి సొమ్మసిల్లిపోయే పరిస్థితులు. అందరికీ సంభవిస్తాయి, అవి నీకొక్కరికే కాదు, నాకొక్కరికే కాదు, ఇవి ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో ఏదో ఒక రూపంలో సంభవించేవే. అయితే అలా సంభవించిన సందర్భంలో మనకు బలమిచ్చేవారు ఉన్నారండి, మనల్ని ఆదరించేవారు ఉన్నారండి, మనల్ని లేవనెత్తేవారు ఉన్నారండి, మనకు ఆలోచన చెప్పేవారు ఉన్నారు అనే విషయం ఈరోజు మీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని కృప మీద ఎవరు ఆధారపడతారో, దేవుని దయ మీద ఎవరు ఆధారపడతారో వారు సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లోనే ఉండిపోరు, బలహీనమైన పరిస్థితుల్లోనే వారు జీవించరు. వారికి బలం దొరుకుతుంది, వారికి శక్తి దొరుకుతుంది, వారికి బలాభివృద్ధి కలుగుతుందంటే ఈ మాట మీరు మీ సొంతం చేసుకోగలిగితే సొమ్మసిల్లిపోయే వారికి బలాన్ని, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగి చేసేటువంటి దేవునిగా ప్రభు మన ముందున్నాడు. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న మీ జీవితంలో సొమ్మసిల్లిపోయి ఉన్నారా? జీవితంలో ఆయా రకాల దెబ్బలు తిని ఉన్నారా? గాయాలు పాలై ఉన్నారా? ఇంక ఏమీ చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోయారా? ఇక నా బ్రతుకేంటి అనేటువంటి ఆలోచనలు మీరు పడ్డారా? సొమ్మసిల్లిపోయారా? లేని నిందలు అనుభవిస్తున్నారా? ఒకటనుకుంటే ఒకటి జరుగుతుందనేటువంటి కృంగిదల్లోకి మీరు వచ్చారా? నేను ఏది కోరుకున్నది నాకు జరగట్లేదు, నా జీవితంలో అన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నాయని బాధపడద్దు, ఇదిగో దేవుని వైపుకు నువ్వు వస్తే దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. బలాన్ని మాత్రమే కాదు, బలాభివృద్ధిని కూడా నీకు దేవుడు కలుగు చేస్తాడు. నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు. నువ్వు సొమ్మసిల్లిపోయి ఉండడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు కృంగిపోయి ఉండడం దేవునికి ఇష్టం లేదు. నేను ఆశ్రయించినప్పుడు గొప్ప బలాన్ని పొందుతాం. సాధు సుందర్ సింగ్ అనేటువంటి గొప్ప దైవజనుణ్ణి చాలా బలహీనపరిచి, మానసికంగా శారీరకంగా అన్ని విషయాలను బలహీనపరిచి పక్కకు నెట్టివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు ప్రభువుని చూసినప్పుడు మరలా బలం పొందుకునేవాడు, మరలా శక్తిని పొందుకునేవాడు, ఊహించని అద్భుతాలు తన జీవితంలో ఆయన పొందుకున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది భక్తులు దేవుని నుండే బలాన్ని పొందుకున్నారు. వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు కాదు, వాళ్ళకున్న జ్ఞానం కాదు, వాళ్ళకున్నటువంటి వెనకాల ఉన్నటువంటి కుటుంబ నేపథ్యాలు కాదు, వారికున్నటువంటి అందచందాలు కాదు, వారికున్నటువంటి అండకండ బలాలు కాదు. దేవుని మీద ఆనుకున్నప్పుడు మరలా బలాన్ని పొందుకున్నారు, బలమైన కార్యాలు చేయగలిగారు. దేవుణ్ణి ప్రేమించువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని కూడా వాక్యంలో ఉంది. నువ్వు ఆయన్ని ప్రేమించగలిగితే, నువ్వు ఆయన్ని చేరగలిగితే ఇప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప బలాన్ని ఇస్తాడు. ఏమీ చేయలేను అనుకున్న నిన్ను వాడుకొని అనేక మంది బలహీనులను దేవుడు ఉద్ధరిస్తాడు. నీ జీవితం ద్వారా అనేకుల్ని ఆదరిస్తాడు. నీ జీవితం ద్వారా దేవుడు అనేకులకు ప్రోత్సాహాన్ని ఇవ్వబోతున్నాడు, నిన్ను ఉద్ధరించబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. లే, నీ ఉన్న చోట్ల నుండి దేవుని కొరకు ఒక చక్కని సమర్పణ చేసుకొని ముందుకు సాగిపో. అలా కృంగిపోయి పడుండద్దు, అలా వేసారిపోవద్దు. నీ ముఖంలో చిరునవ్వు తెచ్చుకో, నీ హృదయంలో గొప్ప నెమ్మదిని తెచ్చుకో. దేవుడు ఉన్నాడు, నన్ను లేపుతాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను ఉద్ధరిస్తాడు. చేతకాని దానినైన నన్ను, బలహీనుడనైన నన్ను దేవుడు బలపరిచి వాడుకుంటాడని ధైర్యంగా నువ్వు ముందుకు రాగలిగితే, ఆ రోజు పౌలు చెప్పాడు కదా, నన్ను బలపరచువానేందు నేను సమస్తము చేయగలనని. వాస్తవం చెప్పాలంటే పౌలు చాలా బలహీనుడే, శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మానసికంగా కానీ బలహీనుడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ దేవుని బలాన్ని పొందుకొని ఇన్ని గొప్ప కార్యాలు చేయగలిగాడో కదా, నిన్ను కూడా ఆ విధంగా దేవుడు చేస్తాడు. నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ ఆఫీసులో, నీ బంధువుల మధ్యలో, నీ శత్రువుల మధ్యలో కూడా నిన్ను నిలవబెట్టి గొప్ప వ్యక్తిగా, నువ్వు ఒక అనేకులకు ఆదర్శవంతమైన వ్యక్తిగా, నిన్నే అనేకులకు ఒక మార్గదర్శకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నమ్ము ఈ సంగతి, ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపో. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు మీరు బలపరచండి,
సొమ్మసిల్లిపోయి శక్తిహీనులుగా ఎవ్వరు ఉండడానికి వీల్లేరు. నీవే ధైర్యపరిచి నిరీక్షణ ఇచ్చి నిన్ను చూచినప్పుడు మా ప్రయాణంలో ఏ ఆటంకాలైనా మేము సాగిపోగలం. గొప్ప అద్భుతాలు బిడ్డల జీవితంలో జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.